దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి లేఖ రాసిన తర్వాత ఒక రకంగా ఒక పెద్ద తేనె తుట్టనే కదిపారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎందుకంటే చాలామంది మేధావుల్లో వాళ్ళ అభిప్రాయాలను ఇప్పుడు బయట పెడుతున్నారు న్యాయ వ్యవస్థలో చాలా సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది అనే చర్చని మరొకసారి తెరమేద తీసుకొచ్చారు నిజానికి న్యాయ వ్యవస్థలో చాలా మార్పులు చేయాలి అని చెప్పి మేధావులు చాలా కారణం చాలా కాలంగా కోరుతున్నారంట ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ లేఖ రాయడం మరొకసారి వాళ్ళ వాణిని వినిపించే ప్రయత్నం చేయడం అంటే దేశంలో సగటు ప్రజానీకానికి ఒక న్యాయ వ్యవస్థ మీదే నమ్మకం ఉంది ఖచ్చితంగా నమ్మకం ఉండాలి న్యాయ వ్యవస్థను గౌరవించాలి అది ప్రతి ఒక్కరూ చేస్తున్నారు అందులో ఎవరు అతీతులు కాదు ఎవరికీ అతీతం కాదు అన్ని వ్యవస్థలు కూడా ఏదో ఒక సందర్భంలో సందేహాస్పదంగా వ్యవహరిస్తూనే ఉన్నాయి కాకపోతే అలాంటప్పుడు ఒక న్యాయ వ్యవస్థను మాత్రం అందరూ కాపాడుకోవాలి అనేది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టుకు రాసిన లేఖలోని అంశాలు చాలా తీవ్రమైనవి కావడంతోనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ చర్చ అయితే మొదలైంది ఇదే నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు కూడా ఏపీ సీఎం లేవనెత్తిన అంశాల మీద సమగ్రమైన విచారణ జరపాలి అనే డిమాండ్ తెర మీదకు తీసుకొచ్చారు దీంతో ఈ చర్చకు మరింత సీరియస్నెస్ పెరిగింది ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లేఖ రాశారో అది తీవ్రమైన అంశమే అనేది ప్రశాంత్ భూషణ్ కూడా అభిప్రాయపడ్డ పరిస్థితి దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి విచారణ జరపాలి అనేది అంటే అంటే గతంలో ఒకసారి చూసుకుంటే ఇదే నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఐవైఆర్ కృష్ణారావు గారు లాంటి వాళ్ళు కూడా న్యాయ వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలి అనేది ఆయన కూడా ఇప్పుడు కోరుతున్న పరిస్థితి అంటే జాతీయ స్థాయిలో చర్చ జరగాలి అనే ఒక డిమాండ్ అయితే ఇప్పుడు చేస్తున్నారు జాతీయ న్యాయాధికారుల నియామకం విషయంలో ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి అనేది తెర మీదకు తీసుకొస్తున్న అంశం మొత్తమే చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ ఏదైతే ఉందో జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేపుతోంది చాలామంది మేధావులు చాలామంది సీనియర్లు న్యాయ వ్యవస్థ మీద తమకున్న అభిప్రాయాలను మరొకసారి తెర మీదకు తీసుకొస్తున్నారు మరిది ఎంత వరకు వెళ్తుంది ఫైనల్ గా ఏం జరుగుతుంది అనేది చాలా ఆసక్తికరంగానే ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి